అనే కుటుంబ నియంత్రణ స్లోగన్ లాగా ఇద్దరు గుజరాతీలు అమ్మేవారు, ఇద్దరు గుజరాతీలు కొనేవారు. అమ్మేవారు నరేంద్ర మోడీ అమిత్ షా, కొనేవారు అదానీ అంబానీ. ఈ సందర్భంగా చింతామణి నాటకంలోని భవానీ శంకర్ పద్యం జ్ఞాపకానికి వస్తా ఉంది. తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోషిళ్లతో తెచ్చి పోసినాను, తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు నీకు చేయించినాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరంగా వ్రాసి ఇచ్చినాను అని చింతామణి నాటకంలో భవానీ శంకర్ పద్యం ఈ సందర్భంగా జ్ఞాపకానికి వస్తా ఉంది. ఇక మూడవది జీడిపి. జి అంటే గ్యాస్, డి అంటే డీజల్, పి అంటే పెట్రోల్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $140 ఉన్నప్పుడు అక్కడ కొని ఇక్కడ ₹50 లీటరు డీజల్, ₹70 లీటర్ పెట్రోల్, ₹420 ఎల్పిజి సిలిండర్ సప్లై చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $140 నుండి $60 దిగింది, ఒకానొక సమయంలో $30 కూడా దిగింది. కానీ లీటర్ డీజిల్ వచ్చేసి ₹100, లీటర్ పెట్రోల్ ₹110, ఎల్పిజి సిలిండర్ ₹1200. కాబట్టి బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచిన విధంగా మోడీ ప్రభుత్వంలో జీడిపి రేట్లు పెరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ కు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహం మోసం అంతా ఇంత కాదు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టాడు. రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చాడు. కడప జిల్లాలో స్టీల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కు స్వస్తి పలికాడు. దుగరాజపట్నం ఓడరేవు లేదు, పోలవరం ప్రశాంతకమైంది, విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడర్ లేదు. ఈ విధంగా రాష్ట్రానికి తీరం ద్రోహం చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు, ఆయన ఏమో అప్పుల భారత్ చేస్తే ఈయన ఆంధ్రప్రదేశ్ ను రుణాంధ్రప్రదేశ్ గా అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. 1956 నుంచి 2014 వరకు 56 సంవత్సరాలలో 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన అప్పు ₹100,00,000. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ₹150,00,000. ఈ యొక్క 4 సంవత్సరాల 8 నెలల్లో జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు ₹8,50,00,000. ఈ విధంగా రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేశాడు. ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్ గా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పన్ను మించిపోయింది. ఈ రాష్ట్రంలో రావణ కష్టమైంది. రాక్షస రాజ్యం రావణ రాజ్యం ఏలుతా ఉంది. పేటకో రౌడీ పూటకో రౌడీ తరేతున్నాడు. ప్రజల ధన మానవ ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితుల్లో ఈనాడు ఆటవిక రాజ్యం రాష్ట్రంలో పాలన సాగుతా ఉంది. జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఎర్రమట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేసింది జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ గా, జూద్ ఆంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, ఎర్ర వచ్చేసి అన్ని విధాలుగా అవినీతి ఆంధ్రప్రదేశ్ గా, అరాచక ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. ఇక బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు. ఈనాడు జగన్మోహన్ రెడ్డిని పేరు మార్చాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి బటన్ రెడ్డిగా, భజన్ రెడ్డిగా, బాధుడు రెడ్డిగా, జలగరెడ్డిగా, జగన్ రెడ్డి కాదు జలగరెడ్డిగా, అంటే రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు ప్రజల యొక్క రక్తాన్ని అన్ని ధరలు పెంచి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు. ఆనాడేమో ముద్దులు, ఈనాడేమో గుద్దులు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ముద్దులు, ముఖ్యమంత్రి అయినాక గుద్దులు, పిడిగుద్దులు, నవరత్నాలు నకిలీ రత్నాలు అయిపోయినాయి. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా ఉంటే ఇక మిగతా ప్రాంతీయ పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు కప్పుకోను చాలవు, కట్టుకోను చాలవు, ఉడత ఊపులు తప్ప చింతకాయలు రాలవు. వీళ్ళకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కానీ పెళ్లింటి కాడ కుక్కల గొల చేసినట్టు ఏదో వాళ్లే తెస్తున్నట్టు గొల చేస్తూ ఉంటాయి. ఈ ప్రాంతీయ పార్టీలు నరేంద్ర మోడీ అమిత్ షా చేతిలో కీలుబొమ్మలు. వీళ్ళు కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలో డైలాగ్ చెప్పినట్లు ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసం మెలేసి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని వంగోని ఎస్వాస్ అంటారే, అటువంటి కబాలీ పార్టీలు ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు.
కాబట్టి ఇలా చేత ఏమీ కాదు. కాబట్టి ఈ నేపథ్యంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకు రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది. మహాశైలరా, ఇది అసాధ్యం కాదు, ఇది సుసాధ్యం. అసాధ్యం.